हाई फ्रेंड्स, वेलकम टू ब्राइट तेलुगु। ఈ వీడియోలో మన ప్రపంచంలో ఉన్న ఐదు అద్భుతమైన మరియు విచిత్రమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం। ఇవి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి। ఒకవేళ మీరు పర్యటించడానికి అవకాశం వస్తే తప్పకుండా ఈ ప్రదేశాలకు వెళ్ళండి। ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, సో మిస్ కాకుండా పూర్తిగా చూడండి। నెంబర్ 5, టైగన్ లయన్ పార్క్। ఈ పార్క్ యూరప్ లోని బెలో హార్ట్స్ లో ఉంది। అపాయకరమైన అడవి జంతువులతో ఫ్రెండ్లీగా మరియు జాలీగా టైం స్పెండ్ చేయాలంటే ఈ పార్క్ కు వెళ్ళాలి। ఇక్కడ చాలా రకాల అడవి జంతువులు ఉన్నాయి, అవి మనుషులకు ఎటువంటి అపాయం కలిగించకుండా ట్రైనింగ్ ఇచ్చి పెంచుంటారు। ఈ పార్క్ కు వెళ్తే సింహాలు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని హత్తుకుంటాయి। ఈ విధంగా వాటికి ట్రైనింగ్ ఇస్తారు। ఈ క్రూర జంతువులతో సెల్ఫీ తీసుకోవాలంటే ఈ టైగర్ లయన్ పార్క్ కు వెళ్ళవచ్చు। నెంబర్ 4, మెరీనా పార్క్ అండ్ సఫారీ పార్క్। ఈ పార్క్ బ్యాంకాక్ లో ఉంది। ప్రపంచంలో ఉండే అన్ని అడవి జంతువులను పక్షులను ఒకే ప్లేస్ లో చూడాలంటే ఈ మెరీనా పార్క్ కు వెళ్ళాలి। ఇక్కడ అనిమల్ సఫారీ కూడా ఉంటుంది। ఇక్కడ అన్ని క్రూర జంతువులను నేరుగా చూడవచ్చు। ఇక్కడ జంతువులతో సర్కస్ కూడా చూపిస్తారు। అదే విధంగా డాల్ఫిన్ షో కూడా జరుగుతుంది। ఇంకా చాలా మనోరంజక కార్యకలాపాలు ఇక్కడ జరుగుతాయి। కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలంటే ఇది ఒక అద్భుతమైన ప్లేస్। నెంబర్ 3, రివర్స్ సఫారీ అండ్ నైట్ సఫారీ। ఈ పార్క్ సింగపూర్ లో ఉంది। ఈ రివర్స్ సఫారీలో మానవుని చేత నిర్మించబడిన ఒక కాలువలో బోట్ లో తీసుకొని వెళ్తారు। మనం బోట్ లో వెళ్తూనే అక్కడ ఉండేటటువంటి అన్ని అడవి జంతువులను మరియు పక్షులను చూడవచ్చు। ఇంకా నైట్ సఫారీలో రాత్రిపూట అపాయకరమైన జంతువులను చూపించడానికి బస్సులలో మరియు బోన్లతో నిర్మించబడిన వాహనాల్లో తీసుకొని పోతారు। ఇది చాలా అద్భుతంగా ఉంటుంది। ఇలా రాత్రిపూట జంతువులను చూడటం చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది, అటువంటి వారికి ఇది ఒక అనువైన ప్రదేశం। నెంబర్ 2, మాసైమార్ నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్। ఈ ఫారెస్ట్ కెన్యాలో ఉంది। ఈ ఫారెస్ట్ లో అనిమల్ సఫారీ చాలా అద్భుతంగా ఉంటుంది। ఈ అడవిలో చెట్లు లేనటువంటి అద్భుతమైన మైదానాలు కూడా ఉన్నాయి। అక్కడ సింహాలు, చిరుతపులులు ఇంకా ఏనుగులు కూడా ఉంటాయి। అదే విధంగా వేల సంఖ్యలో జీబ్రాలు మరియు జిరాఫీలు ఉంటాయి। ఇటువంటి ప్రదేశాల్లో చేసేటువంటి సఫారీ చాలా అద్భుతంగా ఉంటుంది। అంతేకాకుండా ఇక్కడ సఫారీ వెళ్తే సఫారీకి తీసుకెళ్లేటువంటి వాహనం మీద చిరుతపులులు వచ్చి ఎక్కుతాయి। ఒక పెద్ద మైదానంలో ఒక పక్క పులులు, ఇంకో పక్క చిరుతపులులు, మరో పక్క ఏనుగులు, ఇంకో పక్క వేల సంఖ్యలో జీబ్రాలు, జిరాఫీలు ఉంటాయి। వీటన్నింటినీ ఒకే ప్రదేశంలో చూడవచ్చు। ఇలాంటి ప్రదేశాలలో అడవి జంతువులను చూడటం చాలా అద్భుతంగా ఉంటుంది। నెంబర్ 1, ఒక్కవాంగో డెల్టా। ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 సఫారీ టూరిస్ట్ ప్లేస్, ఎందుకంటే ఇక్కడ స్కై సఫారీ, వాటర్ సఫారీ, రోడ్ సఫారీ కూడా ఉంది। ఇక్కడ కూడా అన్ని రకాల అడవి జంతువులను నేరుగా చూడవచ్చు। ఇక్కడ చేసేటటువంటి సఫారీ సామాన్యమైన సఫారీ కాదు, ఇది ఒక అడ్వెంచర్ సఫారీ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఇక్కడ రోడ్లు చాలా భయంకరంగా ఉంటాయి। ఒక సాహసకరమైన సఫారీ కోసం ఇక్కడికి వెళ్ళవచ్చు। అదేవిధంగా వాటర్లో వెళ్ళేటటువంటి సఫారీలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది। ఇంకా స్కై సఫారీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది। అడవి జంతువులను నేరుగా అడవిలో చూడాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సఫారీ వెళ్ళాలి। మన దేశంలో కూడా చాలా పార్కులలో ఈ సఫారీ సౌలభ్యం ఉంది। ఇవే ఫ్రెండ్స్ మన ప్రపంచంలో ఉన్న ఐదు అద్భుతమైన మరియు విచిత్రమైన పర్యాటక ప్రదేశాలు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి। ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।